ಶ್ರೀರಾಮ. మార్పు చేసిన మాత్రం వేసాం సార్. మళ్ళీ మార్పు చేసిన లోపల ఇది లోపలేదు సార్. కానీ మనం అనుకున్న చిన్న గింతే ఉన్నాయి. చిన్న ఉంది సార్. చాలా దాన్ని పెంచుకోండి సార్. వాళ్ళు 20 ఫీట్ ఉంది దాన్ని నార్త్ సైడ్ సౌత్ సైడ్ లోపల నుంచి గోదావరి ఇక్కడ వరకు నార్త్ సైడ్ గోదావరి వరకు ఏమి ఇస్తున్నది ఇక్కడ నుంచి డైరెక్ట్ చూడడానికి ఇలా ఇక్కడ ఇట్లా వేస్తాం ఇది ఇక్కడ బయట చూసిన తర్వాత డైరెక్ట్ మెట్లతో గోదావరి వరకు చూపిస్తాం సార్. మార్కెట్ చేసిన పెద్ద సమస్య అంటే 50 ఫీట్ పెట్టినారు కాబట్టి ఒకటి రెండు పోతుంది. దీంట్లో ఏముంటుందండి? కళ్యాణ మండపం నిత్య కళ్యాణం చేస్తారు కదా సార్. లెవెల్స్ చూసుకొని సార్ ఏమైతే అంటే మొత్తం ఈక్వల్గా ఉండాలి లేకపోతే జారిపోతుంటుంది పరిగెత్తుంది అనమాట. అట్లా అదొకటి ప్లాన్ చేస్తా. ట్రైన్ ఇచ్చారా? రేపు లాస్ట్ వీక్లో ఇస్తాం. 25 దీన్ని ఏ విధంగా చాలా కంజెస్టెడ్గా ఉంది మనం అందరం చూస్తూ ఉన్నాం. లక్షలాది భక్తులు ఇక్కడికి వస్తారు. ముఖ్యంగా శ్రీరామనవమి అయితే మీకు అందరికీ తెలుసు దేశ అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. అంత పేరుగాంచినటువంటి దేవాలయం భద్రాద్రి దేవాలయం ఇది సీతారామ స్వామి దేవాలయం. మరి దీన్ని అనుకున్న విధంగా ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు గతంలో ఉద్యమాల్లో కూడా చెప్పారు ఇలా భద్రాచల పరిస్థితి ఏంటిది యాదాద్రి పరిస్థితి ఏందన్నారు. అటువంటి యాదగిరి గుట్ట కానీ వాళ్ళ భద్రాచలానికి కోటాను కోట్ల రూపాయలు పెట్టి దీన్ని బాగు చేస్తూ ఉన్నాం. కొత్త కొంత మార్పులు దీంట్లో వస్తూ ఉన్నాయి. కొత్తగా వచ్చినటువంటి ఈవో గారు కూడా శ్రద్ధ చూపెడతా ఉన్నారు. భక్తులను నేను కోరుతా ఉన్నాను దయచేసి అక్కడ ఉండేటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పాటించమని కోరుతా ఉన్నాను.